రాకెట్ రాఘవేంటి ఈ సీరియల్లో వచ్చాడేంటి అనుకుంటున్నారా? ఈ కొత్త సీరియల్లో కొత్త కొత్త క్యారెక్టర్ని కొత్త కొత్తగా ఇంట్రడ్యూస్ చేయమని నన్ను పంపించారు. అందుకే రాకెట్ వేసుకుని వచ్చాను. మరి వెళ్ళిపోదామా? హే రంగమ్మ అత్త, ఎవరైనా కుక్కకి పేరు పెడతారు లేదంటే పిల్లికి పేరు పెడతారు, నువ్వేంట్రా కోడికి పేరు పెట్టావు? దివాను. నా పేరు దివానం కాదండి, దివాకరం. అయినా దీని వెనకాల ఒక పెట్టకథ ఉందండి. పెట్టకథ వద్దు గానీ ఈ పెట్టకథ చెప్పరా. అది పెట్టకథండి, మా రంగం అత్త. అత్త? అవునండి, నేను తీర్థంలో వెంకటలక్ష్మి చూశానండి, మనసు పారేసుకున్నా, పెళ్లి కూడా చేసుకున్నానండి. మరింకే ఆల్ హ్యాపీస్ కదా. అక్కడే సిక్కొచ్చిందండి నా పెళ్ళమ్మ రంగం అత్త. ఎదురు కట్నం కింద 5 లక్షలు అడిగిందండి. ఓ, కట్నం ఇచ్చిన తర్వాతే నా కూతురిని కాపురానికి తీసుకెళ్ళు అనిందండి. అవునా? అన్యాయం కదూ. ఇంకా అన్యాయం ఏంటంటేనండి, నన్ను అల్లుళ్ళా కాకుండా అడుక్కున్నలా చూస్తుందండి. అయ్యో, అందుకే ఈ కోడికి మా అత్త పేరు పెట్టి మర్యాదలు అలా చేయాలని నేర్పిస్తున్నానండి. ఇంకా నా పిల్లని కాపురాన్ని తీసుకురావడం కోసం వాచ్మెన్ గా చేస్తున్నా, మిస్సును కుడుతున్నా. అర్థమైంది, అర్థమైంది. ఆ ఒకటి అడక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట. ఓకే, కోడి పకోడి కథ విన్నారు కదండి, ఇప్పుడు చిలక దగ్గరికి వెళ్దాం. చిలక రాకెట్ రాఘవ గారు, గ్లాడ్ టు మీట్ యు అండి. గ్లాడ్ టు మీట్ యు. దూరంగా ఉండు. మీరేం సార్ ఇలా వచ్చారు? మీ క్యారెక్టర్ గురించి చెప్పమని పంపారయ్యా. అవునా, చెప్పండి సార్. నేను మీ క్యారెక్టర్ చెప్పడానికి వచ్చాను, జాతకం చెప్పడానికి కాదు. సబ్బేస్ కడుక్కో చేది. చూసారు కదా వీడు ఎంత వెరుగు పుష్పమో, వీడి పేరు చిలక. చిలక ఏం కాదు, చిల్లర లక్ష్మీకాంత్. అది వీళ్ళ అక్కగారికి పెళ్లి కాకముందు, వీడి పిల్లక వీళ్ళ బావగారికి చిక్కాక వీడి చిలక అయ్యాడు. 40 సంవత్సరాలు వచ్చాయి నో పెళ్లి, ముదర చిలక అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి. ఆడవాసన తగిలితే చాలు, జ్వరం వచ్చిన జర్మన్ షెఫర్డ్లా రెచ్చిపోతాడు. పోనానా, వెళ్ళి పని చూసుకో, పో పో పో. ఆడవాసన అంటే గుర్తొచ్చిందండి, ఇక్కడ ఆవిడ గారు ఉండాలండి. అమ్మా, అన్నపూర్ణమ్మ గారు ఏదో వంట ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఏమంటో ఏమో బాబు, పెళ్లి కాకముందు కేజీల్లో ఉండేదాన్ని, ఇప్పుడు గ్రాముల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఆయన ఇంకా మారలేదన్నమాట. ఆయన మారడమా? కూర్చోండి బాబు. ఇంట్లో గోడలేంటి పెచ్చులు పెచ్చులుగా ఒక్కొక్కటో రంగులో ఉన్నాయి, కట్టెలు కూడా ఒక్కొక్కటో ఒక రంగులో ఉన్నాయి, ఎందుకలాగా? ఆ విషయం మా బావగారు వచ్చి చెప్తేనే బాగుంటదండి. ఇంట్లో లేరా? ఎప్పుడు వస్తారు? ఆయనకి బోల్డ్ అని పనులు, గుళ్ళు అన్నదానం, బళ్ళు వస్త్రదానం, పరిసరాల శుభ్రత, అవన్నీ చూసుకొని రావాలంటే టైం పట్టుద్ది, ఇప్పట్లో రాడు. అలాగంటే అలాగే బాబు, నేను ఇంకా చాలా క్యారెక్టర్లు పరిచయం చేయాలి. మీ పని అయినట్టే. ఒక్క క్షణంలో మీ బావను రప్పిస్తాను చూడు. ఒక్క క్షణంలోనా? ఎలా? అమ్మా, ఓ కప్పు టీ ఇస్తారా? ఏ, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ ఎక్కడికొచ్చా అన్నది కాదన్నయ్యా, టీ తాగామా లేదా? అమ్మా మీరు వెళ్ళండి. అంటే బాబు, ఎప్పుడు తెగిన దారం దిగింది ఏంటి? థ్యాంక్స్ అమ్మా. నా జేబులో డబ్బులు తీసుకున్నారేంటి సార్? నా పేరు లక్ష్మీపతి, ఇలా తీసుకుంటేనే నా టైటిల్ కి జస్టిఫికేషన్ దొరుకుతుంది. అదేంటి? ఇదేంటి? ఇది మా ఇంట్లో యాంటీ, అందుకే ఈ పెనాల్టీ. నేను మీ అతిథినండి. అతిథి కాబట్టి 500తో సరిపెట్టాను. ఇంకొకళ్ళు అయితే కిడ్నీ తీసుకునేవాళ్ళు, అది గుండెకాయ, కాస్ట్లీ. కిడ్నీ ఇక్కడ ఉంటది. ఓహో, హ్మ్.
పురికోసకు పులుగోరా ఒరిజినలేనండి? పురికోస ఒరిజినలే. ఓహో, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ఎవరి సగం సూట్ సారు? ఎవరా? రాకెట్ రాఘవ మన క్యారెక్టర్ల గురించి చెప్పడానికి వచ్చాడు బావా. అబ్బా, నా క్యారెక్టర్ గురించి కూడా తెలిసేటి పూర్తిగా తెలుసా? పేరు చెప్పు చూద్దాం. ఈయన పేరు లక్ష్మీపతి, కానీ ఈయనలో ఉన్న త్యాగరాజుని, దిల్ రాజుని, ప్రకాశ్ రాజుని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. పాతికేళ్ల క్రితం ఈయన శోభన రాత్రినాడు ఒక త్యాగం చేశాడు సూర్యశెట్టి. కుక్క మూతల కుటుంబరావు, అబ్బా వీడు బాగానే 500 సమర్పించాడు. బాబు, శోభనం రోజు ఎవరైనా పంచేకేసుకుని లోపలికి పోతారు, నువ్వేంటి తలుపులు బద్దలు కొట్టి బయటకు వచ్చావు? నా కూతురు నిప్పు. నీ కూతురు నిప్పు అయితే నేను ఉప్పు. ఈ 3 రోజులు మీ ఉప్పు తిన్న విశ్వాసం నాకుంది. నేను వెంటనే డాక్టర్ని కలవాలి. ఏమైంది బాబు, పైకి చెప్పుకోని రోగాలు ఏమైనా లోపలున్నాయా? పైకి చెప్పకూడని బాధ మనసులో ఉంది మామగారు. బాధ బాధే మామగారు, అర్జెంటుగా ఆర్ఎంపి డాక్టర్ని పిలిపించండి, ఆపరేషన్ చేయించుకుంటాను. ఎవరైనా శోభనం రోజు కార్యం చేసుకుంటారు, నువ్వేంటి హాస్పిటల్కి వెళ్తా ఆపరేషన్ చేసుకుంటా అంటున్నావు? అమ్మా అన్నపూర్ణమ్మ, ఏం జరిగిందమ్మా? నేను చెప్తాను మామగారు, ఆ దేవుడు నాకు నిండుకుండలాంటి భార్యనిచ్చాడు, అదే దేవుడు నాకు ముగ్గుబుట్టలాంటి మావయ్య గారిని, అదే దేవుడు నాకు అడగకుండానే బంగారు కొండలాంటి బామ్మర్దినిచ్చాడు. ఇంకా నాకు పిల్లలెందుకు మామగారు? అందుకే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాను. బాబు, ఈ చిట్టుగుండె నీ త్యాగాన్ని భరించలేకపోతుంది బాబు. బాబు మామగారు, నాన్నగారు మంచినీళ్ళు అడుగుతున్నారేమోనండి. ఈ టైంలో కావాల్సింది మంచినీళ్ళు కాదు అన్నపూర్ణ. మరేంటి? అక్కడ సంతకం పెట్టండి. నా యావదాస్తి ఈయనిద్దరి పేరున చెరిసగం రాశాను. మామగారు, ఈయన్ని పెంచి పెద్ద చేసి ఓ పిల్ల చేతిలో పెట్టేంత వరకు ఈ వాటాకి మీరే యజమాని, అలానే ఉంటానని నాకు మాట ఇవ్వండి. వీడి కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక నుంచి ఈ చిల్లర లక్ష్మీకాంత్ నా కొడుకు మామగారు, నా కొడుకు. ఇక మీరు ఓపిక తెచ్చుకునే ఆ గుర్రాన్ని తన్నేయండి. అదండి త్యాగరాజు కదా. మీరు మరీనండి, నాకు పొగడతలు అంతగా పడవు. సిగ్గు లేకపోతే సరే, మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నారా? కొడుకును కన్నే మీ నాన్నే నా కడుపును పడతానని ఆరాటపడితే నన్ను ఏం చేయమంటావు? నేను మేజర్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది, ఆస్తి వల తలపైకి 40 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా పెళ్లి చేయలే. ఒరే, 40 వచ్చినా 60 వచ్చినా కళ్యాణ గడియ రావాలి కదరా. ఆయన ఏదో నా క్యారెక్టర్ గురించి గొప్పగా పొగుడుతుంటే మధ్యలో దూరిపోతారే గాడిది గుడ్డులాగా. ఇది రాకెట్. శోభనం రాత్రి నటి త్యాగరాజు గురించి చాలా గొప్పగా చెప్పారు, మరి హాస్పిటల్లో దిల్రాజు గురించి చెప్పరా? సూర్శెట్టి, అన్నపూర్ణ, అన్నపూర్ణ, నీకే ఎందుకు పెట్టాటం తిరగాలి? ఏమయ్యా, నీకెన్నిసార్లు చెప్పాను గాడెద్దులు అరవద్దని? అయ్యో, అసలే హాస్పిటల్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. అంత బాధపడే బదులు 2000 ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. చిల్లర లేకుండా చిల్లర పాలే వచ్చారమ్మా, ఆపరేషన్ ఎట్టా చేయించేదమ్మా? అయ్యో అన్నపూర్ణ, కడుపు చేసి తప్పు చేశారే, మమ్మల్ని గడ్డ నుంచి కాపాడే దేవుడు ఎవరయ్యో? విన్నావు గాని బిడ్డ ఏడుపు, ఇక నీ ఏడు పాపు. కష్టపడి ఆపరేషన్ చేశా, తల్లి బిడ్డ సేఫ్. కళ్ళల్లో కృతజ్ఞత కనిపిస్తుంది, కౌగిలించుకుంటావా కాళ్ళు పట్టుకుంటావా? కాలర్ పట్టుకుంటానరా. ఆపరేషన్ చేసావా? ఎవరిని అడిగి చేసావురా? నా పిల్లల మీద సర్వ హక్కులు నావే, నన్ను అడగకుండా చేస్తావా? నా సంతకం తీసుకున్నావా? నీ మీద కేసు కేసు పెడతా. అయ్యా, నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నానయ్యా. హెల్ప్? నా పెళ్ళం కడుపు మీద కుట్లు ఆరాలంటే 6 నెలలైనా పడుతుంది. అప్పటిదాకా వంట, వైద్యం, మందు, మాకు ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? నీ మీద కేసు పెడతా. నేనిస్తా, ఎంత కావాలి? ఎంత ఇస్తావు? 1000 ఇస్తే ఆరేదా, 2000 ఇస్తే తీరేదా, 3000 ఇస్తే ముగిసేదా, 4000 ఇస్తే నలిగిపోయేదా? అమ్ము, అర్థమైంది, ఇదిగో తీసుకో 5000. తక్కువ అడిగేనా? 9000 ఇస్తే తొలగేదా అంటే 10000 ఇచ్చేవాడేమో.
పెయింట్ రాకెట్ నా దిల్కి దడకనైపోయేవా. నీలో నా ఇంకో రాజుని చూస్తే వాళ్ళు ఏమైపోతారా అని ఆలోచిస్తున్నాను. ఎవరా రాజు? ప్రకాష్ రాజు సూర్శెట్టి. జీవితాంతం నా మీద పడి తింటానికి ఆధార్ కార్డు తెచ్చుకున్న అన్నపూర్ణ రా, మీకోసం రైతు బజార్ నుంచి బస్తాడు కూరగాయలు తీసుకొచ్చాను. పోయిరా, పోయి పోయి, ఇక్కడ పోయి. అయ్యో బాబోయ్, ఏంటి ఇన్ని కాయగూరలు తీసుకొచ్చేశారు? సరిగా చూడవే అక్క, రైతు బజార్ లో పుచ్చులు చచ్చులు అన్ని నాతో ఏరిచ్చాడు. అవి ఏర్లేక నా నడుము పడిపోయింది. దరిద్రం, ఇలాంటివి తీసుకొచ్చారేంటి? అంతర్వేది తీర్థంలో పారిపోయిన జీడి మోహన్ దానా, వీటి గొప్పతనం వివరంగా చెప్తాను, కూర్చోండే. ఈ చచ్చులు పుచ్చులు ఏం చేస్తాం? ఆవులకి గేదెలకి వేస్తాం. అవి ఇవి తిని ఏం చేస్తాయి? పాలిస్తాయి బావా. ఆ పాలు అయితే మనకేమొస్తే? బలం వస్తుంది. అది విషయం. పాలు కొని తాగే కన్నా ఇలా పుచ్చులు పుచ్చుకున్నాం అనుకోండి, బలం వస్తుంది, ఖర్చులు కలిసి వస్తాయి. ఇదండి లక్ష్మీపతి గారి క్యారెక్టర్. ఇప్పుడు ఈయన సుపుత్రుడి దగ్గరికి వెళ్దాం. ఎందుకు ఆపారండి? కెమెరా నా ముందు పెట్టి నా క్యారెక్టర్స్ ను క్యాష్ చేసుకున్నావు కదా, అందుకు దానికి 6,000. కథకి 2,000 చొప్పున 3 గదులకి 6,000. పోన్లేండి, 2,000 అన్న మిగిల్చారు, వస్తాను మళ్ళీ దేనికండి. ఇందాకటి నుంచి నాకు డౌట్, సూర్యశెట్టి సూర్యశెట్టి అంటున్నావు ఎవరు? అదే మా సీరియల్ కి ఎడిటర్ అండి. ఆహా, ఏం చేస్తుంటాడు? లెంత్ ఎక్కువైనప్పుడల్లా కట్ చేస్తుంటాడు. ఓకే, మీ లెంత్ ఎక్కువైంది అందుకే 2,000 కట్ చేశా. అయ్యో అయ్యో బాబోయ్, తీసుకున్న అడ్వాన్స్ మొత్తం నొక్కేశాడు. ఆ క్యారెక్టర్ గురించి తెలిసి మరీ వెళ్ళానే, అది నా బుద్ధి తక్కువ. నన్ను కలవకుండా వెళ్తే అట్లాగే ఉంటది. అన్ని క్యారెక్టర్ల గురించి చెప్పడానికి నేనే వాటి దగ్గరికి వెళ్తుంటే ఈ క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చేసింది. దీన్ని బట్టి ఈవిడ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది. నా గురించి అందరికి చెప్పేస్తావా ఏంటి? నువ్వు కాసేపు ఫ్రీజ్ అయిపోతే అప్పుడు చెప్పేస్తాను. ఫ్రీజ్. ఈవిడ పేరు బైనాక్యులర్ భాగమతి. ఎవరైనా ఈవిడ కంట్లో పడితే అది మన దౌర్భాగ్యం అనుకుంటారంతా. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకునే వాళ్ళని కూడా చెడమడా తిట్టుకునేలా చేయగలదు. భుజం భుజం రాసుకుని తిరిగే వాళ్ళని కూడా బద్ధ శత్రువులుగా మార్చగలదు. పచ్చగా ఉండే వాళ్ళ మధ్యలో పచ్చగడ్డి కూడా వేయకుండానే భగ్గుమనిపించగలదు. ఈవిడ పెట్టే లింకులకి కుల మత ప్రాంత భేదాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఈవిడ చూసే వీడియో ఒకటి, పెట్టే ఆడియో ఒకటి. అయిపోయింది రిలీజ్. చెప్పేసినవా అబ్బాయి నా గురించి? మొత్తం చెప్పేశాను. నువ్వేం చెప్పుంటావో నాకు తెలుసులే. అవునబ్బయ్యా, జబర్దస్త్ లో శాన్ సర్పుని వినోదిని నువ్వేదో అంట, నీకోసం మీటూ ఏదో చేస్తున్నానంటగా. అమ్మా తల్లి నీకు దండం పెడతానమ్మా, వాళ్ళు మగాళ్లే, కాస్త కామన్ సెన్స్ తో ఆలోచించు. నా దూరపు చూపుకి లెన్స్ ఉంటాయి తప్ప సెన్స్ ఉండదు. నీకు దండం పెడతాను తల్లి. ఏదో క్యారెక్టర్ల గురించి చెప్పమంటే ఇక్కడికి వచ్చాను. నా కాపురంలో నిప్పులు పోయికు, కొంచెం నీ దూరం చూపులో చూసి మన హీరో ఎక్కడున్నాడో చెప్తావా? అంటారా అబ్బా దారికి, ఇప్పుడే చెప్తా. ఆ లింగంపల్లి సెల్లార్లో షూటింగ్ జరుగుతున్నది, ఆడగబో. మన హీరో ఇక్కడే ఎక్కడో ఉండాలి. అంగప్పారు. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ రెడీ. త్యాగరాజ్ గారు రెడీ సార్. యా టేక్ యాక్షన్. శైలు, నువ్వంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఉన్నప్పుడు కాలాన్ని, నువ్వు లేనప్పుడు నన్ను నేనే మర్చిపోయేంత ఇష్టం. నువ్వు వద్దంటే నేను చచ్చిపోను. ఎందుకో తెలుసా? అప్పుడు నేను చూడలేను కదా, ఇప్పుడేమంటావు? ఎక్సలెంట్, సూపర్.
ఆగండి ఆగండి వీడికి కూడా చప్పట్లు కొట్టేస్తున్నారా అలా కొడితే మీరు తప్పులో కాలేసినట్టే ఎందుకంటే మనోడు ఇక్కడ హీరో కాదు మానిటర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో అప్పుడప్పుడు హీరోలకు డూపులు ఉంటారు చూడండి అలా మనోడు ఇక్కడ డూప్ అన్నమాట అదిగో అసలైన రోలర్ వచ్చేస్తున్నాడు చూడండి గుడ్ మార్నింగ్ జో ఎరా కార్ పార్క్ చేసావా చేశానన్నయ్య ఆవిడంటే నైట్ చేసుకొచ్చింది ఇక్కడెవడు గుడ్ మార్నింగ్ చెప్పడా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ ఏ త్యాగరాజు సార్ డైలాగులు ఏవి ఇవ్వండి సార్ ఏంటా ఈ డైలాగులు నీ వయసు లాగే డైలాగులు ముసలి అయిపోయినాయి డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయవా బాబు గుడ్ మార్నింగ్ బాబు ఈ షాట్ ఆగు ఒరే రాము నువ్వైతే డైలాగ్ ఎలా చెప్తావురా శైలు నువ్వంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం అంత ఇష్టం కొంచెం ఇష్టం ఏంటిది డైరెక్టర్ ఈ షాట్ ఎలా పెడతావు ఈ షాట్ మాస్టర్లో మాస్టర్ లేదు టీచర్ లేదు కెమెరా తీసుకొచ్చి అమ్మాయి సెషన్లో పెట్టు అర్థమైందా రే చూసి నేర్చుకోరా ఇందాక చూశాను రా చాలా దరిద్రంగా చేసావు అన్న ఈ సీన్లో నువ్వు అక్కర్లేదు వెళ్ళు అన్న అన్న అది కాదన్న రే నీకు విగ్గు గిగ్గు లేకుండా బాగోరా పక్కలు పక్కలు అన్న ఆకు ఓకే బాబు జో టేక్ చేద్దామా చేయక చేస్తానా చేద్దాం శైలు నువ్వంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం అంటే నువ్వు లేనప్పుడు కాదని నువ్వు ఉన్నప్పుడు నన్ను నేనే మర్చిపోయింది ఇష్టం నువ్వు కాదంటే నేను దేవదాస్ అయిపోను ఎందుకో తెలుసా ఆ మత్తులో నేను మర్చిపోతానేమో అని భయం నువ్వు వద్దంటే నేను చచ్చిపోను ఎందుకో తెలుసా అప్పుడు నేను చూలేను కదా ఏమంటావు చూసారా వాడు చెప్పిందే వీడు జెరాక్స్ తీశాడు జెరాక్స్ విలువ ఒక రూపాయే కావచ్చు కానీ చెప్పేవాడిని బట్టి దాని విలువ మారుతుంది టాలెంట్ని తొక్కేస్తుంటే ఒకడికి లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది మరొకటికి మందు కొట్టాలనిపిస్తుంది ఇవేమీ చేయలేని మనోడు ఏం చేస్తున్నాడో చూద్దామా ఏంట్రా చూసేది డైలాగ్ ఎంత బాగా చెప్పాను పైగా అందరు క్లాప్స్ కూడా కొట్టారు కానీ ఆ ముక్కోడు మాత్రం నేను అంటనే పనికిరాని అంటాడు వదిలేరా ఎలారా వదిలేయడం నేను వదిలేమంద ముక్కోను కాదు ఇండస్ట్రీని నేను ఎంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ ని టైం కలిసి రాలేదు మేకప్ మ్యాన్ అయ్యాను ఒరే ఇవన్నీ మామూలేరా ఏదైనా వ్యాపారం చేసుకో రేలంకర్ అలా మాట్లాడుకు నటన్ నా ఊపిరి నాకు బడి గుడి అమ్మఒడి అన్ని ఫీల్డేరా కలమ్మ తల్లి పాదాల దగ్గర చచ్చిపోవాలన్నది నా ఆఖరి కోరిక చూసారా కామెడీ సీరియల్లో కూడా కన్నీరు తెప్పించే డైలాగులు ఎలా చెప్తున్నాడు అసలు వీడికి సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు ఇంత ఇష్టమో తెలుసా ఇందాక హాస్పిటల్ సీన్ ఉందే అందులో ఒక చిన్న సీన్ ఉంది నీకోసం దాచిపెట్టించాను సూర్శెట్టి చూపెట్టమ్మా సీనో సీనో సార్ పెట్టాడరా ఆటో ఏదో పంచర్ అయిందంట సార్ రావడం కష్టం అంట డైలీ సీరియల్ డైరెక్ట్ చేయడం కంటే ఆటో తోలుకోవడం బెటర్ చిటికలేస్తున్నారేంటి టెన్షన్ ఉన్నప్పుడు చిటికలు వస్తాయండి దేని టెన్షన్ షూటింగ్ లో పిల్లాడు కావాలండి వాడు రాలేదు చిన్న పిల్లాన్ని పెడితే ఎంత ఇస్తారు 500 మా పిల్లాన్ని పెడతాను 100 రూపాయలు ఇవ్వండి చాలు 100 చాలా నేను అన్నది 5 నిమిషాలకు 100 రూపాయలు 5 నిమిషాలకి 100 ఆ లెక్కని గంటకి పాలు నీళ్లు అన్ని కలుపుకుంటే 5,000 అవుద్ది పాలెంత అన్నారు ఇవిడేంటి కొండంత ఉంది ఇలా అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువ చెబుతుంది కదా డైరెక్టర్ బాబు డైలీ సీరియల్లో హీరోయిన్ ఇలాగే ఉంటారు ముందు ఆ బిడ్డను అక్కడ పెట్టండి మా వాడు అప్పుడే షూటింగ్ పేరు చెప్పేసి డబ్బులు సంపాదించేస్తాడు నాకేం తెలియదు రే లైట్లు పోయారా ఇంకో లైట్ పెట్టండి ఉన్నది ఒకటేనండి ఇప్పుడు ఎలాగరా మీరేం టెన్షన్ పడకండి డైరెక్టర్ గారు నా దగ్గర ఒక ఐడియా ఉంది కాకపోతే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది కానీ చూసారా వీడి జీవితం మీద డే లైట్ పడితే వీడి బాబు దాన్ని ఆర్పేసి టార్చ్ లైట్ వేసి వీడి పాలిట నక్సలైట్ అయ్యాడు వీడికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయేంటో క్యారేజ్ వచ్చిందండి ఈ క్యారేజ్ వెనకాల ఫాలో అయితే ఇంకొన్ని విషయాలు తెలిసేలా ఉన్నాయి కమాన్ 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 ఆగా ఈసారి వస్తే ఖాళీ పర్సు కూడా తీసేసుకుంటా ఈ
నీ నాన్న అంత పని చేస్తాడండు, ఇక్కడే ఉండి లోపల ఏం జరుగుతుందో చూపిస్తా. నాన్న అన్నం వచ్చింది, అన్నం వచ్చింది. ఇదేట్రా అన్ని వెజిటేరియన్ వాసన వస్తున్నాయి, నాన్ వెజ్ లేదా? ఇవాళ సోమవారం కదా నాన్న. ఆ కాక హోటల్లోకి ఇవాళ నాన్ వెజిటేరియన్ కూడా అమ్ముతానని చెప్పాను రా. ఈసారి నుంచి వచ్చేటప్పుడు కాస్ట్యూమ్స్ తో పాటు వచ్చేసి సండే సంతలు అమ్మిచ్చేస్తాను మీ మామయ్యతో. ఇప్పటికే అందరు నన్ను చీప్ గా చూస్తున్నారు నాన్న. పట్టించుకోకో, అస్సలు పట్టించుకోకో. అలా అని అన్ని పట్టుకొస్తే బావోదేమో బావా? నువ్వు నోర్మే. అనపూర్ణా, అనపూర్ణా ఏరా, షూటింగ్ బాగా అయిందా? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. నా డైలాగ్ అందరు క్లాప్స్ కూడా కొట్టారు. మా హీరోయిన్ లేదు, అదే జ్యోతి. నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. ఇచ్చిందా? షేక్ హ్యాండ్ ఇచ్చిందా? ఇస్తుంది. నువ్వు షేక్ అయిపోయి ఉంటావే. అబ్బే అదేం లేదు నాన్న. చంపుతా. ఇది అనపూర్ణ, ఈ కూరలన్నీ తీసుకుపోయి దేనికదే ప్యాకెట్లో కట్టేసి వెజిటేరియన్ హోటల్ అమ్మేద్దాం. ఆగో, పొద్దున్న చేయాల్సిన ఆ పని చేయకుండా వెళ్ళిపోయావు. ఊరుకో బావా, అదేదో ముఖ్యమైన పనిలాగా చెప్తావు. నువ్వు చేస్తావేంట్రా ఆ పని? వద్దులే బావా. ఫస్ట్ ఎపిసోడ్ లోనే బెస్ట్ ట్విస్ట్ ఇది చూడండి. లక్ష్మీపతి కొడుకునైనా నేను, లక్ష్మీపతి కొడుకునైనా నేను డబ్బు లేని అమ్మాయిల ఓర చూపులకు దూర నవ్వులకు చెలించను, చెలించను. అమ్మాయిలు కాలు తొక్కినా, చెయ్యి గిల్లినా, పువ్వులిచ్చినా, పళ్ళి కిలించినా స్పందించను, స్పందించను. మా నాన్న చూపించిన అమ్మాయినే బుద్ధిగా బుర్ర ఊపి పెళ్లి చేసుకుంటానని మా మేనమామ చిలక సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ డైలాగ్ మొత్తం చెప్పు. మా మేనమామ చిలక సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏమైందిరా? సూది గుచ్చుకుని బావా. నా సూదికి ఏమన్నా అయిందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా వస్తువును వస్తువులో వాడమని చెప్పేసి. నా సూదికి ఏమన్నా అయ్యుండింటే నీకుండేదిరా ఇప్పుడు. చూసారు కదా ఎన్ని విచిత్రమైన క్యారెక్టర్లు. రేపటి నుంచి ఈ క్యారెక్టర్లు అన్ని మిమ్మల్ని నవ్వుల్లో ముంచి గోల్మాల్ చేస్తాయి. ఇదే నేను మీకు ఇస్తున్న మాట.